अल्लूरी सीतारामराजु जिला गूडेम कोत्तवीधि मंडल में सुडिगाली पर्यटन चेसिन एम्मेल्ये कोट्टागुली भाग्यलक्ष्मी गड़प गड़प कार्यक्रमंनु देवरपल्ली पंचायती मरियु लक्कवरपुपेटलो निर्वहिंचारु। अलागे प्रजल दग्गरकु वेल्ली संक्षेम पदकालु अंदुतुन्नाया लेदा अनि प्रति ओक्क लब्धिदारु दग्गरकु वेल्ली तेलुसुकुन्नारु। సచివాలయం స్టాఫ్ మరియు వాలంటీర్ ద్వారా తెలుసుకోవడం పథకాలు అందుతున్నాయి లేదని ప్రతి ఒక్క లబ్ధిదారుని అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి। అలాగే జీకే వీధి మండలం ఎంపీపీ బోయిన్ కుమారి మరియు మండల అధ్యక్షులు బొబ్బిలి లక్ష్మణ్, కుందరి రామకృష్ణ, ఎంపీటీసీలు మరియు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు। ఈరోజు దేవరపల్లి సచివాలయం పరిధిలో లక్కవరము, ఎల్లపెద్దపాడు, మెట్టగూడ అండ్ చీడుగొంది, నక్కమెట్ట అండ్ ఎర్రగడ్డ గ్రామాన్ని ఈరోజు సందర్శించడం జరిగింది। అండ్ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక గిరిజనులందరితో కూడా వాళ్ళకి అందుతున్నటువంటి సంక్షేమ పరంగా పథకాలు అందేవన్నీ కూడా వాళ్ళకి వివరించి తెలియజేయడము, అభివృద్ధి పరంగా వాళ్ళకు ఉన్నటువంటి స్థానిక సమస్యలు, మంచినీటి సమస్యలు, స్కూల్ బిల్డింగ్ కావచ్చు, అంగన్వాడీ బిల్డింగ్ కావచ్చు, డిఆర్డిపో కావచ్చు, అదే విధంగా ఎలక్ట్రికల్ పోల్స్ కావచ్చు రిక్వైర్మెంట్, అదే విధంగా రోడ్ రిక్వైర్మెంట్స్, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క సమస్యల్ని తెలియజేయడం జరిగింది। సో ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా ఈరోజు 150 మంది వరకు ఈరోజు గడప గడప చేస్తూ ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము ఈ సమస్యల్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము। సో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఈరోజు సచివాలయం పరిధిలో ఇస్తున్నటువంటి 20 లక్షల రూపాయలు కావచ్చు, ఎమ్మెల్యే గ్రాంట్ నుంచి వస్తున్నటువంటి 2 కోట్ల నాది కావచ్చు, ఇంకా రానున్నటువంటి ఫర్దర్గా ఏదైతే గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ప్రపోజల్స్లోని ఈ సమస్యలన్నీ కూడా వాళ్ళకి తెలియజేసి ఈ ప్రాంతం అంతా అభివృద్ధి పథంలో నడిపించేదానికి, ప్రజల సమస్యల్ని రిజాల్వ్ చేయడానికి మేమందరూ ఇక్కడ రావడం జరిగింది। ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి రోడ్డు సమస్యలు కావచ్చు, మంచినీటి సమస్యలు ఇమీడియట్గా రెక్టిఫై చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను। థ్యాంక్ యూ।